నా పేరు అరవింద్ అన్న. సో ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఉన్నారు యువత. అవునా. సో యువత ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన కేసీఆర్ పథకాలను ఆకర్షితులై మేమందరం యువకులం టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు వెంటుండి మా యువత అంతా నడిపిస్తామని మూడోసారి కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ గారిని సీఎం చేస్తామని అందరం అనుకుంటున్నామన్న. అలాగే హుజురాబాద్లో కూడా అంతకుముందు గతంలో ఇటలేందర్ గారు ఉన్న 8 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా కాని అభివృద్ధి రాజీనామా చేసిన వెంటనే కేసీఆర్ గారు మా నియోజకవర్గాన్ని చూసి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి మాకు రోడ్లు వేసుడు అన్నీ మాకు అభివృద్ధి చేసిండు అన్న. ఈటలేందర్ గారు రాజీనామా చేసిన వెంటనే హుజురాబాద్ మాకు అభివృద్ధి అయింది అన్న. ఆయన ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదన్న హుజురాబాద్. సో మీరు స్టూడెంట్గా ఉన్నారు, స్టూడెంట్ కూడా కొంత నిరాశ ఉన్నట్టు కూడా బయట టాక్ నడుస్తుంది, అట్లా ఎట్లా ఇబ్బంది పడే అవకాశం ఉందా హుజురాబాద్లో? లేదన్న, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా స్టూడెంట్స్కి జరిగిన అంతకుముందు ఉండే అంటే ఇప్పుడు ప్రెసెంట్గా కూడా కొన్ని పరీక్షలు రద్దు అయినాయి, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్న. మాకు అంతకుముందు కానిస్టేబుల్కి మొన్న వచ్చిన చూశారు కదా, ఉద్యోగాలు కూడా ఇచ్చారు, అది కూడా మాకు ఉపయోగపడుతుంది. సో నువ్వు యువతగా ఏం చెప్పదలుచుకున్నావు యువత ఓటర్స్కి, అంటే కొత్తగా వచ్చే ఓటర్స్కి కానీ యువత స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నావు హుజురాబాద్ కాంటెంట్లో? హుజురాబాద్ ఏదైనా కూడా అభివృద్ధికి ఓటేసుకోవాలన్న. మనం మన అభివృద్ధి ఏంది, మన ఫ్యూచర్ ఏంది, మన భవిష్యత్తుకు మనం ఓటేసుకుందాం, కేసీఆర్ గారిని గెలిపించుకుందాం, మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని యువతగా నేను చెప్తున్నానన్నా.